ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. నేను చెప్పినటువంటి కండిషన్స్ ఒక 20 చెప్పాను. ఈ 20 విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు అనుమానంగా ఉండి అన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకోవడం, ట్రావెలింగ్ కూడా పోస్ట్పోన్ చేసుకోవడం, టచ్ పాయింట్స్ కూడా తగ్గించుకోవడం, ఎందుకంటే ఇంకొక పక్కన మనకు పెద్ద ఈరోజు మహారాష్ట్ర అయితే, వెస్ట్ బెంగాల్ అయితే అన్ని రకాల ఎన్నికలు, ఏ ఇద్దరు కలిసే కార్యక్రమాలు అన్నీ రద్దు చేసేస్తున్నారు, 10 మంది కలవడం కూడా రద్దు చేస్తున్నారు. మేము కూడా ఆలోచిస్తున్నాం పార్టీ ఆఫీసులు ఎక్కువ రావద్దని కూడా చెప్పాలనే పరిస్థితికి వచ్చాం. ఎందుకంటే మనం వీలైనంతవరకు అందరూ ప్రికాషన్ తీసుకుంటే తప్ప మన ప్రాణాలకు ముప్పు ఒకటి, మన వల్ల సమాజానికి ముప్పు కూడా. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు పూర్తిగా ఏ అయితే వైరస్ ఉందో దీన్ని 100% కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చిన తర్వాతనే మనం ఊపిరి పీల్చుకుంటాం. లేకపోతే మాత్రం ఇది మల్టిప్లయర్ ఎఫెక్టే కాదు, ఇది చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగే పరిస్థితి వస్తుంది. ఒక 20 గైడ్ లైన్స్ మా ఆఫీసులో కూడా మేము ఇస్తున్నాం, ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు కూడా నేను ఈ 20 అన్ని విషయాలు మీరు ఆలోచించుకోవాలి. ఎలివేటర్ బటన్స్ నొక్కి ఇంకొకరు నొక్కిన, డోర్ బెల్స్ కొట్టి ఇంకొకరు కొట్టిన, న్యూస్ పేపర్ బాయ్స్ వాళ్ళ చేతులతో తీసుకొచ్చి మీకు ఇచ్చిన, మార్నింగ్ మిల్క్ ఇచ్చిన, కార్ డోర్ ఆఫ్టర్ వాష్ చేసిన, గార్బేజ్ ఎవరైతే చేస్తున్నారో హౌస్ కీపింగ్ స్టాఫ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు చేసి తీసుకొచ్చినప్పుడు కానీ, రా వెజిటబుల్స్ ఫ్రూట్స్లో కానీ, షాప్ కౌంటర్స్ కానీ, అదే మరి ఆఫీస్ ప్యాంట్రీ లంచ్ రూమ్ వాష్రూమ్ డోర్ హ్యాండిల్స్లో కానీ, గార్డెన్ సీట్స్లో కానీ, ఇంకొక పక్కన ప్లే ఏరియా స్వింగ్స్లో కానీ, అదే మరిగా మేడ్స్ టచింగ్ మల్టిపుల్ సర్ఫేస్ అట్ హోమ్ కానీ, ఆల్ డోర్ నాబ్స్ కానీ, పాకెట్స్ ఆఫ్ డెలివరీ బాయ్స్ అమెజానిడ్ కానీ, ఎనీ షాపింగ్ పాకెట్స్ కానీ, ఇంకొక కరెన్సీ నోట్స్ మీరు 100 రూపాయలు తీసుకొని ఇంకొకరికి ఇస్తే ఆయన హ్యాండ్స్ పడితే అవి కానీ, కాయిన్స్ కానీ, ఊబర్ కానీ, ఆటో కానీ, బస్ ట్రైన్ హ్యాండిల్స్ కానీ, షూస్ కానీ, ఈ విధంగా ఎయిర్ దెన్ మల్టిపుల్ పాయింట్స్ అంటే ఒకటే గుర్తుపెట్టుకో, మల్టిపుల్ పాయింట్స్, ఒక అతను కానీ ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి టచ్ చేసిన ఏ పాయింట్ అయినా ఇంకొక ఆయన టచ్ చేస్తే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది డేంజరస్ ఇన్ దిస్ వైరస్. అయితే వైరస్ వచ్చిన తర్వాత కూడా స్లోగా పికప్ అవుతుంది. ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళ యొక్క ప్రాణానికి ప్రమాదం ఉంటుంది, సఫరింగ్ మాత్రం అందరికీ ఉంటుంది. దీనివల్ల ఎకానమీ కొలాప్స్ అయింది. నాకు తెలిసినంతవరకు ప్రపంచం మొత్తం ఇన్ని దేశాలు ఒకేసారి ఆరోగ్య విషయంలో ఆందోళన పడిన సందర్భం నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. ఆ రోజు ఇంటర్నెట్ వస్తే ప్రపంచం మొత్తం ఏ విధంగా అయితే ఆనందపడ్డారో ప్రపంచమంతా గ్లోబల్ అయిపోయింది, గ్లోబల్ విలేజ్ అయిందని. ఈరోజు ఒక దీన్ని ఒక గ్లోబల్ వైరస్ కింద తీసుకొని ప్రతి ఒక్కరూ భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. గ్లోబలైజేషన్లో ఈరోజు ప్రపంచమంతా కూడా రాకపోకలు పెరిగాయి, దేశాలు దేశాల మధ్య, రాష్ట్రాలు రాష్ట్రాల మధ్య, ఎక్కడికక్కడ ప్రజల యొక్క రాకపోకలు ఎకనామిక్ డెవలప్మెంట్లు పెరిగిపోయినాయి. ఎప్పుడైతే ఇవన్నీ పెరిగాయో ఈజీగా టచ్ పాయింట్ కానీ స్ప్రెడ్ కానీ విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం వచ్చింది. ఆ నేపథ్యంలో ఈ యొక్క కరోనా వైరస్ ప్లే చేసే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి ఒకటే జాగ్రత్త, ఇన్ఫెక్షన్ పూర్తిగా దేశాల్లో లేదు, ఒక ప్రాంతంలో ఉంటే లాభం లేదు, బీ క్లియర్. మా ఊర్లో లేదు, టుమారో మన ఊర్లో నుంచి ఇంకొక ఊరికి పోయి వస్తాడు, అక్కడి నుంచి రావచ్చు. మా రాష్ట్రంలో లేదు, ఈ రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం నుంచి రావచ్చు. మన దేశంలో లేదు, ఈ దేశం నుంచి ఇంకొక దేశం నుంచి రావచ్చు. ఇది మొత్తం ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యే వరకు, శానిటైజ్ అయ్యే వరకు, ఎరాడికేట్ అయ్యే వరకు ఈ ప్రమాదం అందరికీ తప్పదు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన ప్రధానమంత్రి కూడా పాకిస్తాన్ సహకారం కూడా తీసుకున్నాడు. సార్క్ దేశాల్లో
వాళ్ళు కూడా డెలిగేషన్ పంపించే పరిస్థితికి వచ్చారు. అదే మరి నైబరింగ్ కంట్రీస్ కూడా చెప్పాడు, శానిటైజ్ చేయాలి, ఏవైతే మీ దేశం నుంచి వచ్చే ఎంట్రీ పాయింట్స్ని క్లోజ్ చేయాలి, అన్నీ కూడా బార్డర్స్ అన్ని క్లోజ్ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను ప్రజలందరినీ కోరుతున్నా, అప్రమత్తంగా ఉండండి, ఇవన్నీ చదవండి, ప్రభుత్వం చేయకపోయినా మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ లక్షణాలు ఉండే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఐసోలేటెడ్గా ఉండాలి, దూరంగా ఉండాలి. ఇది కంట్రోల్ అయ్యే వరకు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప మనం దీన్ని కంట్రోల్ చేయలేం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం రావాలని, ఇప్పటికైనా ఆ దిశగా అడుగులేయాలని, శ్రద్ధ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. విజ్ఞప్తి కాదు, హెచ్చరిస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మీకు ఆ రైట్ లేదు. ఒక క్రూషియల్ టైంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, బాధ్యతగా వ్యవహరించమని హెచ్చరిస్తున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.